ప్రోగ్రెసివ్ సైకాలజిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వెస్ట్ గోదావరి జనరల్ సెక్రటరీగా వచ్చేస్తున్నాను. నేను బీపీఏ జనరల్ సెక్రటరీగా చెప్పడానికి గర్వపడుతున్నాను. మేము మా ప్రెసిడెంట్ మా డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ రాంబాబు గారు నేను కలిసి చాలా కార్యక్రమాలు మన అసోసియేషన్ తరఫున ఎన్నో మోటివేషన్ ప్రోగ్రామ్స్ గవర్నమెంట్ స్కూల్స్లో ఫ్రీగా కండక్ట్ చేస్తాము. అదేవిధంగా తణుకులో రామకృష్ణ సేవా సమితి అనేటువంటి ఒక సర్వీస్ ఆర్గనైజేషన్ ఉందండి, దాన్ని మన ప్రోగ్రెసివ్ సైకాలజిస్ట్ అసోసియేషన్ రెండు కూడా సంయుక్త ఆధ్వర్యంలో మన పేరెంటింగ్ ఈజ్ ఎ గ్రేట్ ఆర్ట్ అనేటువంటి దాని మీద ఒక వర్క్షాప్ కండక్ట్ చేస్తామండి. ఇది చాలా సక్సెస్ అయింది. మరి ఇది మన బాధ్యత సైకాలజిస్ట్లుగా ఒక సోషల్ చేంజ్ తీసుకురావడము, ముఖ్యంగా స్టూడెంట్స్కి అందులో ఉన్న గవర్నమెంట్ సెక్టర్లో ఉన్నటువంటి స్టూడెంట్స్కి ఫ్రీ సర్వీస్ అందజేయడమని మన అధ్యక్షుల వారికి తెలియజెప్పడం జరిగింది. నా ఉద్దేశ్యం మనం ఏదైనా ఒక చక్కటి ప్రోగ్రామ్ డిజైన్ చేసి ఆ డీఈఓ గారి పర్మిషన్ తీసుకొని అకాడమిక్ ఇయర్ బిగినింగ్లో ఒకటి, బిఫోర్ ఎగ్జామినేషన్స్ ఒకటి, అంటే ఎగ్జామినేషన్ ఫియర్ లేదా ఎగ్జామినేషన్స్ని ఎలాగ ఫేస్ చేయాలి, ఆ స్ట్రెస్ని ఎలా కోప్ చేయాలి అనేటువంటి విషయాల మీద, ఆఫ్టర్ ఎగ్జామినేషన్స్ రిజల్ట్స్ వచ్చేసిన తర్వాత కెరీర్ గైడెన్స్ ఆఫ్టర్ టెన్త్ ఆఫ్టర్ ఇంటర్ ఏం చేయాలో తెలియడం లేదు. ఎవరినో చూసి వాడు చేరాడని వీడియో చేరుతున్నాడు, వాడు చేరాడని నీ కాలేజ్ టైక్ చేసుకుంటున్నారు. అది ఏ కెరీర్, అసలు ఉన్న ఇన్ని రకాల కెరీర్స్ ఉన్నాయని కూడా చాలామంది తెలియదు. ఈవెన్ ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ కూడా గుడ్డిగా వెళ్ళిపోతున్నారు. అలాంటి కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసినట్టయితే మన అసోసియేషన్ తరఫున గ్రేట్ సర్వీసెస్ వాళ్ళకి అందజేస్తున్నట్టు అవుతుందని నా ఉద్దేశ్యం. మరి చాలా సంతోషంగా ఉంది. మరి ఇలాంటి కార్యక్రమాలని కండక్ట్ చేయడము, అలాగే మోటివేటర్స్ అండ్ అంటే మనకి ఎందుకంటే సైకాలజిస్ట్గా మనం కమ్యూనికేట్ చేయాలంటే, సోషల్ చేంజ్ తీసుకురావాలంటే ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ముందు మనలో ఉండాలి. మనం మెప్పించాలి, ఒప్పించాలి, అలా కన్విన్స్ చేయగలగాలి. ఆ సోషల్ ఇంటెలిజెన్స్ అనేది మనలో ఉంటే మనం కమ్యూనికేటర్స్ అవుతాం. మరి ఇలాంటి వర్క్షాప్ ద్వారా అలాంటి కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకునేటువంటి అవకాశం చక్కగా ఉందనుకుంటున్నాను. మరి చక్కటి ప్రోగ్రామ్ పెట్టినటువంటి అధ్యక్షుల వారికి, పద్మకమల గారికి, మన మహాలక్ష్మి కుమార్ గారికి, రమణ గారికి, మిత్రులందరికీ మరొకసారి థ్యాంక్స్ తెలియజేసుకుంటూ ఆల్ ది బెస్ట్.